హైదరాబాద్ సైదాబాద్ సరస్వతి నగర్ కాలనీలో బతుకమ్మ వేడుకలలో డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి కోలాటాలాడి అందరినీ సంతోషపరిచారు. ఐఎస్ సదన్ కార్పొరేటర్ సామ స్వప్న సుందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు మహిళా కార్పొరేటర్స్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సామసుందరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ఐఎస్ సదన్ డివిజన్లో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ సరస్వతి నగర్ మెయిన్ రోడ్డు మీద ఐఎస్ సదన్ డివిజన్ సంబంధించిన కాలనీవాసులు, బస్సీవాసులు అందరూ కూడా పాల్గొని బతుకమ్మ సంబరాలు చాలా బాగా చేసుకుంటారు. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ యాగత్పుర అభ్యర్థిగా సామసుందరరెడ్డిని ప్రకటించిన తర్వాత యాగత్పుర సంబంధించిన అందరూ, నా అన్నలు, నా తమ్ములు, నా అక్కలు అందరు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొని సక్సెస్ చేసినందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, పెద్దలు డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ గారు కూడా రావడం జరిగింది, పెద్దలు నాయని నరసింహారెడ్డి గారు కూడా వచ్చిపోయారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా, అంటే మొదటి సంవత్సరం పెట్టినప్పుడు ఓన్లీ సరస్వతి నగర్ సంబంధించిన వాసులతో ఆడడం జరిగింది బతుకమ్మ. కానీ ఇప్పుడు యాగత్పుర కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అన్ని కాలనీలకెంచి కూడా మా టీఆర్ఎస్ నాయకులు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ బస్తీ పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి సక్సెస్ చేసినందుకు అందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు కూడా తెలపడం జరుగుతుంది. Yeah.